వేల ఉద్యోగాలు సార్. ఉద్యోగాలు అంటే సార్ అన్ని పార్టీలకు ఇచ్చుకోండి సార్. ఒక 20 ఉన్నాయనుకోండి, అధికార పార్టీకి 2 ఇచ్చుకోండి సార్, అపక్ష పార్టీకి 1 ఇచ్చుకోండి సార్. కాంగ్రెస్ సిపిఐ సిపిఎం బీజేపీ అడగని పాపం సార్. అప్పటికి కూడా చాలదనుకోండి, 6 నెలల్లో రిటైర్ అయ్యే వేకెన్సీ కూడా ఫిలప్ చేసుకోండి సార్. సమన్వయం చేశారు ఎవరితో మాట్లాడండి, అందరూ ఆల్ పార్టీస్ ఎమ్మెల్యే స్పందించుకున్నాడు సార్. ట్రాన్స్ఫర్ అనేది మొత్తం అన్నీ చేసుకోండి సార్. ఏ డిప్యూటీ కమిషనర్ కూడా నా మాట జవదాటనక లేదు సార్. కారణం రామారావు ఇచ్చిన గౌరవం అండి. ఆ ముఖ్యమంత్రి ఆ నీడ మనకు పడితే సార్ కింద భయపడతారు సార్. ఇంకా అటువంటి ప్రేమ నేను చూడలేను సార్. మరి తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారి మీద కూడా పెద్ద స్థాయిలో తిరుగుబాటు చేశారు. తర్వాత ఆయన జీవో ఇచ్చిన తర్వాత అంతే స్థాయిలో అభిమానం ప్రేమ చూపించి లక్షల మందిలో సన్మానం చేశారు. అది ఎలా జరిగిందండి? అంటే సార్ అప్పటికి విజయభాస్కర్ రెడ్డి గారు రావుల పాలు అప్పుడు ఆయన ప్రభుత్వం లేని సార్, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. చెన్నారెడ్డి గారు గవర్నమెంట్లో మంత్రిగా చేశాను సార్. తర్వాత జనార్దన్ రెడ్డి గారు గవర్నమెంట్లో చేయలేదు సార్ నేను. తర్వాత విజయభాస్కర్ రెడ్డి వచ్చారు సార్. రావుల పాలు సభకి ముఖ్యమంత్రి వస్తున్నారు సార్. అందరు కలిసి నల్ల జెండాలతో ప్రదర్శనగా వెళ్ళాలి మనం, కాపులు బీసీలు కలపాలని అడుగుదాం అని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు సార్. నల్లా సూచంద్రరావు గారు, నల్లా విష్ణు గారు, ఆకుల రామకృష్ణ గారు, సలా స్వామినాయుడు గారు అండి, ఆర్వి సుబ్బారావు గారు వగేరే జట్టు అంతా. అయితే ఈ లోపల జగన్మోహన్ రామారావు చెప్పడం వల్ల చేశారని చెప్పారండి. జగన్మోహన్ రామారావుకి ఆరు సుబ్బారెడ్డి గారు ఐజీ ఉండేవారండి, ఇంటెలిజెన్స్. సీఎంగా దృష్టి పెడితే సీఎంగా కోపడ్డారండి. రామ్మోహన్ గారు సీఎంగా కోపడ్డారు, ఆ ప్రపోజల్ ఆపకండి అంటే వారు వెంటనే అమలాపురం వచ్చి ఆపేయండి అన్నారటండి. మేము ఆపం దిగిపోయాం అంటామండి. కొట్టు చిత్త కొట్టేశారు సార్. నల్ల జెండాలు అలగా జనం అని నానపి రాజకుమార్ గారు అంటాం, అలగా జనం ఆమెమని చెప్పి తిరగబడడం జరిగింది సార్. నేను కోనసీమ పెళ్ళికి వెళ్తున్నాను సార్, కొమ్మరిగిరి. ఒక రాజుగారు నన్ను పంటి దాటించడానికి రిసింగ్ వచ్చి పద్నామ గారు నన్ను చాలా దారుణంగా కొట్టారండి. లంచాకులారా మీకు బీసీ రిజర్వేషన్ కావాలరా లంచాకులారా అన్ని మడవచ్చి కొట్టేశారండి, బూడికలతో తెలియచారు అని. ఇంకా నన్ను గోదావరిలో మధ్యలో ఆ వరమగారు టీప్ చేశారు సార్. ఇంకేంటి మా పత్తిపాడులో ఉద్యమం చేసినప్పుడు నాకు కూడా వచ్చారే, నేను వాళ్ళకి సపోర్ట్గా వెళ్ళటం ధర్మం అని నేను అయ్యా ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యాను సార్. రావులపల్లి లేని రామకృష్ణ గారు అందరు కలిసిండి, కొత్తపేట వెళ్ళి సలా స్వామి గారు కలిసామండి. అక్కడి నుంచి సాయంత్రం చేసి వెళ్ళామండి. ఆ రోజు ఈనాడులో అంతే బాక్స్ ఐటెం అండి, ముఖ్యమంత్రిపై మండిపడ్డ ముద్రగడ అని చెప్పేసి పెద్ద ఐటెం వేసేసి ఇక తర్వాత నేను ఎప్పుడైతే వెళ్ళానో వీళ్ళందరూ కలిసండి, రక్తం చెందిన చోటే మా సబ్ పెట్టాలండి అని చెప్పి మళ్ళీ నన్ను చీఫ్ గెస్ట్ గారు రమ్మన్నారండి. చెప్తాను అబ్బాయి అని చెప్పి నేను హైదరాబాద్ రాజశేఖర్ గారితో ఉండేవాడు అనమాట. నేను బుల్లబ్బారెడ్డి గారు బోస్ గారు అండి అందరు ఉండేవాడు. అంతకుముందు బోస్ గారు నేను మెరిడైన అపార్ట్మెంట్లో మాట్లాడుకున్నామండి. బోస్ గారు ఎలా పిలుస్తున్నారు నన్ను ఏం చేయమంటారంటే, ఏ రాజకీయ నాయకుడికైనా కులం మద్దతు ఉండాలి తప్పనిసరిగా, మీరు వదులుకోకండి. బోస్ గారు చెప్పారు. బోస్ గారు నాకు మేము ఇద్దరు బాగా క్లోజ్ కదండి. మళ్ళీ ఇద్దరు కలిసి వైఎస్ గారి దగ్గరికి వెళ్ళాము. అయినామో అందరినీ వారితో ఉన్న ఎమ్మెల్యే ఇంక్లూడింగ్ వాళ్ళ నాన్నగారిని కూడా కవబెట్టండి, పద్నామగా పరిస్థితి ఎలా ఉంది వెళ్ళమంటారా వద్దని ద్వారా సచ్చంగా అనుకుంటానండి. పద్నామ వెళ్ళినా వెళ్ళకపోయినా కాపు నాయకుడు అంటారు తప్ప ఇంకో కులం నాయకుడు అనరు అని సచ్చనంగా గారు గట్టిగా చెప్పడం అండి. వాళ్ళ నాన్నగారు కూడా సపోర్ట్ చేయటం అండి, పద్నామగా వెళ్ళాలని చెప్పడం జరిగింది సార్. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నా కంట్రోల్లో ఉండదండి, వారి కంట్రోల్ నేను తీయలేను సార్. ఇంకా అక్కడి నుంచి రాస్తా రోకోలు రైలు రోకోలు అక్కడికి ఆ మన్యాదేశం వరకు వచ్చేసింది సార్. డేట్ అప్పటికి అన్ని గ్రామాలకి అండర్ గ్రౌండ్ వైరింగ్ చేసుకునండి చేసేసి చెప్పామండి. ఇంకా 2 రోజులు 3 రోజులు ముందు కూర్చుంటాం అనగా కలెక్టర్ గారిని పంపించారండి విజయభాస్కర్ రెడ్డి గారు. ఇందాక చేసాడు సార్ అక్కడ మండి రాజీవ్ శర్మ గారు అనుకుంటాను, తెలంగాణ సీఎస్ చేశారని వారు అనుకుంటాం. మా కలెక్టర్ చేశారు కదా సార్, ఆయన నైట్ వచ్చారు సార్. సడన్గా వచ్చేసి మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు రమ్మన్నారు టాక్స్ కోసం అన్నారండి. సార్ నా సైకిల్ యాత్ర అయిపోయి 1 మంత్ అయిందండి ఆయన కలెక్టర్ గారు. 1 మంత్ ఖాళీగా ఉన్నాను, ఎల్లుండి దేశంలో కూర్చోవాలి నేను. హైదరాబాద్ ఇప్పుడు ఇప్పుడు వచ్చి నేను వెళ్ళి రావటం అనేది జరగదు,
డేట్ ఫెయిల్ అయిపోతాను సార్, నా కెరీర్ పోద్దు కలెక్టర్ గారు. ఓ 10 రోజుల ముందు మీరు పిలిచి ఉంటే తప్పనిసరిగా వచ్చేవాడిని వాడిని ముఖ్యమంత్రి గారికి. టాక్స్ రావడానికి నాకు ఏమీ నామోషం ఏం లేదు. లాస్ట్ మినిట్ రమ్మంటూ అన్నది భావ్యంగా లేదు సార్, చెప్పండి సార్కి. లేదండి, ఇప్పుడు వెళ్ళిపోతారు, మార్నింగ్ దిగుతారు, మార్నింగ్ తిరిగి బతికి ఎత్తారు మీరు అన్నారు. మీరు కొంచెం ఈజీ కాదు సార్ కలెక్టర్ గారు, ఫెయిల్ అయిపోతాను చెప్తే చెప్పాడు సార్. చెప్తే ఇంకా టాక్స్ అప్పుడు వారం తర్వాత మళ్ళా రోసా గారు వచ్చండి, రఘువీరెడ్డి గారు వచ్చి హెలికాప్టర్ వచ్చేయండి. అప్పటికప్పుడు క్యాబినెట్ సమావేశం పెట్టి ఇవ్వాలని నిర్ణయం చేయటం చేశారండి. చేసిన తర్వాత అప్పట్లో పత్రికా లా గురించి మాకు తెలియదు కానండి, వారు ఇచ్చిన జీవో మీద చంద్రబాబు నాయుడు గారే ఒక పెద్ద ఆయన చేత హైకోర్టులో వేయించారండి. కమిషన్ ఉండగా ప్రభుత్వం మధ్యలో ఒక జీవో ఇవ్వకూడదు కమిషన్ రిపోర్ట్ రాకుండా రాకుండా అని చెప్పి ప్లీ పెట్టి వేశారు సార్. అప్పటికి పుట్టుస్వామి కమిషన్, పుట్టుస్వామి కమిషన్ అయితే అప్పుడు ఏమన్నారండి, విజయభాస్ రెడ్డి గారు జయభాస్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ అండి అనుకుంటాను ఆయనండి, ఉత్తర్వు రాయించారు సార్ ఆయన చేత అఫీషియల్గా. విజయభాస్ రెడ్డి గారు ఇలాగా రాష్ట్రంలో పరిస్థితులు కొంచెం చికాకుగా ఉన్నాయి, రిపోర్టు కొంచెం త్వరగా కావాలి మాకు అంటే వారే ఉన్నాయిసారండి. ప్రభుత్వం మధ్యలో ఇంటర్వ్యూ రిపోర్ట్ అడిగే హక్కు చట్టంలో కల్పించుకోలేదు ప్రభుత్వం, అయినా సరే తొందరగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అని వారు రిప్లై ఇచ్చినట్టుగా చెప్పారు సార్ నాకు. అప్పుడు మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి గారు ఏం చేశారండి, చట్టాన్ని సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ఇచ్చారు సార్. ఇంటర్వ్యూ రిపోర్ట్ తెప్పించుకునే హక్కు అధికారం ప్రభుత్వం కల్పించుకుంటూ మళ్ళా ఒక ఆర్డినెన్స్ ఇచ్చారండి. ఆర్డినెన్స్ చట్టవై లోపల ఎల్స్ నోటిఫికేషన్ వచ్చేసింది సార్. అది పెద్ద డ్రాబ్యాక్ సార్. అయిపోయింది సార్, అయిపోయినండి. వారు ఉండగానే ఇప్పటికి బీసీలుగా కంటిన్యూ అయిపోదు మేము, మా దురదృష్టం అది ఓటండి. దాని మీద చంద్రబాబు నాయుడు గారు కొంచెం తెలివితేటలుగా ఒక 10 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ ఇచ్చారు సార్. కాబట్టి రిజర్వేషన్ కన్నా మన ఎమ్మెల్యే సీట్లే ముఖ్యం అని చెప్పి మా జాతి అంతా అటు మళ్ళీ ఈ ప్రవాహం ఇటు మారింది సార్. చల్లబడింది అంత వాతావరణం, చలబడి చేసేసి ఓడిపోయేలా చేసేసారు సార్. విజయభాస్ రెడ్డిగా ఓడిపోయారండి, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందండి, నేను ఓడిపోయాను సార్, నాకు సపోర్ట్ చేసిన బోస్ గారు ఓడిపోయాడు సార్. అది మరీ ఘోరం సార్. అయ్యా ఓడిపోటలు అంతా నిర్వీరైపోయాం సార్. నిర్వీరైపోయిన తర్వాత 95లో అండి, 94లో జీవో ఇచ్చారు సార్. 95లో 3 జడ్జీలు 2:1 రేషియోలో ప్రభుత్వానికి జీవో ఇచ్చే హక్కు ఉంది రాజ్యాంగబద్ధంగా అని చెప్పి తీర్పు ఇచ్చారండి. తీర్పు ఇచ్చి ఈ 3-4 పాయింట్ల మీద త్వరగా రిపోర్ట్ తెప్పించుకొని ఈ కార్యక్రమం పూర్తి చేయమని తీర్పు ఇచ్చినట్టుగా ఆదేశించారు ఇచ్చారండి. ఒక జడ్జి గారు కొంచెం అటు ఇటుగా రాశారటండి, ఇద్దరు జడ్జీలు పూర్తిగా రాశారండి. అది ఏంటండి, 2-3 పాయింట్లను ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి, ఎంత ఆదాయం లోపు గల వారికి ఇవ్వాలి, పెడితే ఏబి సీట్లో కాకుండా కొత్తగా పెట్టాలా కేటగిరీ, అయితే ఇందులోనే ఇంక్లూడ్ చేయాలా, ఇటువంటి పాయింట్ల మీద రిపోర్ట్ తెప్పించుకుని చేయమన్నారు సార్. సరిగ్గా ఆ జడ్జిమెంట్ వచ్చేటప్పటికి జీవో ఇచ్చిన పార్టీ ఇంటిపోయింది సార్. దురదర్శనం 9 ఏళ్ళు అలా నడిచిపోయింది సార్. 90లో వచ్చిందండి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని కాలిట్లాగి పనిలో మమ్మల్ని వేశారు సార్. పూర్తిగా మా అమ్మగారిని అవమానించడం, జోడించి కొట్టించడం, అయ్యా కుర్చీలో లాగేసేసి ఆయన కుర్చీలో కూర్చోవడం, ఇంకా అయ్యే తప్ప ఈ జాతి సంబంధించింది ఫుల్ బెంచ్ తీర్పు ఇచ్చింది అది అమలు చేయాలనే ఆలోచన మూల మారేశారు సార్. మూల మారంటే మాకు కూడా ఇంట్రెస్ట్ పోయింది సార్. వాస్తవం చెప్పాలంటే ఏంటి ఇంత కష్టపడ్డాం, జాతి నన్ను ఓడించినా అది ఒక రకం, బోస్ గారిని ఓడించడం అన్యాయం అండి, కాంగ్రెస్ పార్టీని ఓడించడం అన్యాయం, జీవో ఇచ్చింది, ఈ స్కూల్ బెనిఫిట్స్ రైతులకి బెనిఫిట్స్ కొంచెం డబ్బు కూడా ఇచ్చారు సార్. 6-7 కోట్లు గుర్తులేదు నాకు ఇచ్చారండి జీవో, 17-18 జీవో కూడా ఇచ్చారు సార్. ఇన్ని చేసినా కూడా మన జాతి గౌరవించలేదు పార్టీని, నన్ను లాగేశారు అని చెప్పి కొంచెం స్లో అయిపోయాం సార్. స్లో అయిపోయిన చాలామంది కూడా నన్ను అడిగారు కానండి ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదండి.